నమస్తే క్రికెట్ ప్రేక్షకులకు స్వాగతం అదానీ వివాదం రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతోంది కొన్ని పాత వార్తలు బహుశా పాఠకులు మర్చిపోయినటువంటి వార్తల్ని తిరిగి ఆన్లైన్లో ఉన్నటువంటి సౌలభ్యాన్ని ఉపయోగించుకొని పాఠకుల దృష్టి తీసుకురావడానికి అనేక మీడియా మాధ్యమాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అందులో అటువంటి పునః ప్రత్యక్షమవుతున్నటువంటి వార్తల్లో ఒకటి అదానీ ఎనర్జీ లిమిటెడ్ రాజస్థాన్ ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటాను జస్టిస్ అరుణ్ మిశ్రా గతంలో ఆయన రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు రెండు వేల పద్దెనిమిది తర్వాత రాజస్థాన్ తర్వాత సుప్రీంకోర్టుకి ఎలివేట్ అయ్యారు చాలా ముఖ్యమైనటువంటి డ్యూమెంట్స్లలో ఆయన తన హస్త వాసిని చూపించారు కొన్ని వివాదాస్పదం అయ్యాయి కొన్ని కొత్త కొత్త కుంభకోణాలకి తెరదీశాయి మరికొన్ని ఉన్న కుంభకోణాలకి చట్టబద్ధత కల్పించాయి ఇది నేనంటున్నటువంటి మాట కాదు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి దుష్యం దవే గారు రెండు వేల పంతొమ్మిదిలోనే బహిరంగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ సుప్రీంకోర్టులో ఏ కోర్టులోనైనా రోస్టర్ సిస్టమ్ ఉంటుంది ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రధానమైన న్యాయమూర్తికి ఫస్ట్ ఫైల్ సూట్ కానీ కాపీ కానీ కేసు కానీ రిట్ పిటిషన్ కానీ అప్లై మనం పెట్టుకునేటువంటి దరఖాస్తు ఏ రూపంలో ఉన్నప్పటికీ ఆ ప్రధాన న్యాయమూర్తి దఫ్తర్కి వెళుతుంది అక్కడి నుంచి వాళ్ళు మేడోవర్ చేస్తారు మేడోవరు ఏ కోర్టుకు చేస్తారో ఆ కోర్టుకు వెళ్ళి మనం మన వాదనలు వినిపించుకోవడం అక్కడి నుంచి కేసు నడవడం జరుగుతుంటుంది మధ్య మధ్యలో పేసవి సెలవులు శీతాకాలం సెలవులు ఇటువంటివి వచ్చినప్పుడు వెకేషన్ బెంచ్ కూర్చుంటుంది అన్ని కోర్టుల్లోనూ హైకోర్టులోను సుప్రీంకోర్టులోను వీటిలో వెకేషన్ బెంచ్లో ఎటువంటి కేసులు తీసుకోవాలి అనేది చాలా ఒక స్పష్టతతో కూడినటువంటి అంశం దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు ప్రజల మానవ హక్కులకి ప్రజల రోజువారీ జీవితానికి భంగం కలిగిస్తున్నటువంటి అంశాలు మానవ హక్కులకి లేదంటే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులకి విఘాదం కలిగిస్తున్నటువంటి అంశాలు ఏదైనా రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తున్నటువంటి అంశాలు ఇటువంటి జనరల్గా వెకేషన్ బెంచ్లో అత్యవసరం ప్ర అర్జెన్సీ బేసిస్ మీద చర్చకు చేపడతారు కానీ దుష్యంతవే వేగర్ రాసినటువంటి లెటర్లో ఏమి ఆరోపించారు దాదాపు అదానీ కంపెనీకి సంబంధించినటువంటి ఆరేడు కేసులు డైరెక్ట్గా రోషర్ సిస్టమ్ని మినహాయించి సుప్రీంకోర్టు పారి పరిపాలనలో ఉండాల్సినటువంటి పారదర్శకతని పక్కన పెట్టి నేరుగా అరుణ్ మిశ్రా గారి బెంచ్కి వెళ్ళటం అంతకంటే గమ్మత్తు అయినటువంటి విషయం ఏంటంటే ఆ ఆరు ఏడు కేసుల్లోనూ అరుణ్ మిశ్రా గారు బెంచ్లో అదాని కంపెనీకి అనుకూలంగా తీర్పులు రావటం ఇదేదో కాగతాళ్యంగా జరుగుతున్నటువంటి అంశం కాదు లోతుగా పరిశీలించాల్సినటువంటిది పరిశోధించాల్సినటువంటిది ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది న్యాయ వ్యవస్థని అప్రతిష్టపాలు చేయడానికి కావాల్సినటువంటి అడుగుజాడలు ఇందులో కనిపిస్తున్నాయి అన్నది దుష్యంతవే గారి ఆరోపణ ఆ ఆరోపణలకి మరొక ఆధారాన్ని కూడా ఆయన ముందు పెడతాడు అదేమిటంటే ఈ రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో భారతదేశంలో బొగ్గు కుంభకోణం పెద్ద ఎత్తున ఒక రాజకీయ చర్చనీయాంశమైంది అంశమైంది ఆ బొగ్గు కుంభకోణంలో భాగంగానే సిబిఐ విచారించింది ఆఖరికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని విచారించింది దివంగత కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి దాసనారాయణరావుని విచారించింది అంతకుముందు శిబు సూరేని కూడా విచారించింది ఈ సందర్భంలో మరొక అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగ కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి బొగ్గుకు సంబంధించి బొగ్గు ధరలు ఇన్ఫ్లేట్ చేసి అంటే వంద రూపాయలు దిగుమతి చేసుకుంటే రెండు వందల రూపాయలను రాయటం అట్లా ఇన్ఫ్లేటెడ్ బిల్స్ తోటి దిగుమతులు చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొట్టాయి అట్లాగే విద్యుత్ వినియోగదారులపైన పెనుభారాలు మోపాయి అన్నది కూడా మరొక ఆరోపణ ఇది నేరుగా ఏరో సాధారణ పాత్రికేయులో వర్తమాన అంశాలను పరిశీలించే వాళ్ళలో చేసినటువంటి వ్యాఖ్య కాదు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసినటువంటి విభాగం వీళ్ళే స్వయంగా ముప్పై నలభై కంపెనీల పైన ఇటువంటి ఆరోపణలు చేశారు వాటికి సంబంధించి ఈ సైఫండ్ ఆఫ్ మనీ అంటాం ఇన్ఫ్లేటెడ్ ఇన్వాయిస్ తోటి బొగ్గు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అంటే వీళ్ళు తయారు చేస్తున్నటువంటి బొగ్గు యూనిట్ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తయారు చేస్తున్న ఉత్పత్తి అవుతున్నటువంటి యూనిట్ విద్యుత్ ధర పెరగటం యూనిట్ విద్యుత్ ధర రెండు వందల తొంభై రెండు రూపాయల తొంభై పైసల నుంచి మూడు రూపాయలు తొంభై పైసలు అవడం అంటే అది ఎవరికి భారం మీరు నేను రోజువారీ విద్యుత్ వినియోగదారులందరికీ భారం ఆ రకంగా ఒక తప్పుడు ఇన్వాయిస్ల ద్వారా విద్యుత్ ధరలు పెంచడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని రెగ్యులేటరీ కమిషన్స్ ద్వారా చేసుకుంటున్నటువంటి ప్రైవేట్ కంపెనీలన్నీ ఆ వచ్చినటువంటి లాభాలని సైఫనింగ్ ఆఫ్ చేసే సింగపూర్ హాంకాంగ్ వాళ్ళు రాసినటువంటి లెటర్లలో ఉన్నాయి సింగపూర్ హాంకాంగ్ స్విట్జర్లాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ గల్ఫ్ కంట్రీస్ ఈ దేశాలన్నింటికీ తమ సంపదని తరలించేసి అక్కడ దాచుకుంటున్నారు అక్కడ ఈ కంపెనీల లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలని సమర్పించాలి అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ సారీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో పనిచేసినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంస్థ ఆయా ప్రభుత్వాలకు లేఖలు రాసింది ఈ రకంగా రాసినటువంటి లేఖల్ని లెటర్ ఆఫ్ రెగోటరీ అంటాం ఈ లెటర్ ఆఫ్ రెగ్యటరీ గురించి మీకు ఇంకొక అంశాన్ని కూడా గుర్తు చేస్తే తొంభై ఒకటి తొంభై ఐదు మధ్యకాలంలో తొంభై ఆరు మధ్యకాలంలో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అప్పుడు బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించి ఇటువంటి ఒక లెటర్ ఆఫ్ రెగ్యటరీని స్విట్జర్లాండ్కు పంపించి దాన్ని ఏదో హషప్ చేయడానికి చేయటానికి విచారణని తొక్కి పక్కదారి పట్టించడానికో ప్రయత్నం జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున పార్లమెంట్లో ఆరోపణలు వచ్చాయి అటువంటి లెటర్ ఆఫ్ రెగ్యోటరీ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎకడమిక్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ ప్రభుత్వాలకు పంపించారు వాళ్ళ ఆ లెటర్ ఆఫ్ రెగటరీ రద్దు చేయాలని చెప్పంటూ ఆదాని కంపెనీ ఆ ఢిల్లీ హైకోర్టుకి సింగపూరు సుప్రీం ఆర్బిట్రేషన్ సింగపూరు సుప్రీంకోర్టుకి బాంబే హైకోర్టుకి అల్టిమేట్గా వివాదాన్ని సుప్రీంకోర్టుకి కూడా తీసుకొచ్చాయి అండ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన మధ్య టీవీ డిబేట్స్లో పాల్గొంటున్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది కేవలం ఒకటో రెండో తప్పులు అందరూ చేస్తూ ఉంటారు కానీ ఇన్ని తప్పులు అదాని కంపెనీ చేస్తూ ఉంది అంటే మనం ప్రభుత్వాలు ఎంత గుడ్డిగా దాన్ని సమర్థిస్తూ వచ్చా ఎట్లా సమర్థిస్తాయి ఇంత ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పార్లమెంట్ ఉంది ఇందా చెప్పినటువంటి అనేక స్వతంత్ర విభాగాలు ఉన్నాయి ఆర్థిక అవినీతిని అడుకట్టడం అరికట్టడం కోసం మరి వీటన్నింటినీ దాటుకొని అదాని అంత పెద్ద కంపెనీగా ఎట్లా అవతరించగలిగాడు ఏవేళ ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కకావికలు చేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది అనే ఒక ప్రశ్న వచ్చింది అందుకని చెప్తున్నాను న్యాయస్థానాలు మొదలుకొని ప్రభుత్వ విభాగాలు మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అన్నీ ఒక ఎవరో ఆకాశవాణి చెప్పినట్టు అదానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలే చేసుకుంటూ వెళ్ళారు తీసుకుంటూ వెళ్ళారు దాని ప్రయోజనం ప్రభావం ఇవాళ మనం ఆ భారత ఆర్థిక వ్యవస్థ పైన కనిపిస్తూ ఉంది మరలా తిరిగి అరుణ్ మిశ్రా గారి దగ్గరికి వస్తే ఆ సుప్రీంకోర్టు జస్టిస్ అరుణ్ మిశ్రా గారు తన పద పదవి బాధ్యతలు ముగించడానికి రెండు రోజుల ముందు ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు రాజస్థాన్ ప్రభుత్వానికి అదాని కంపెనీకి ఉన్నటువంటి వివాదం అది రాజస్థాన్ ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో అంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో యూపీఏ టూ ఉంది యూపీఏ వన్ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్ పిలిచారు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు తీర్చడానికి కావాల్సినటువంటి విద్యుత్ సరఫరా చేసే కంపెనీలు టెండర్లు వేయండి బిడ్డింగ్లో పాల్గొనండి అని దానికి కొన్ని కండిషన్స్ పెట్టారు ఎవరైతే విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ సరఫరా ఒప్పందంలోకి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంటర్ అవుతారో వాళ్ళు విద్యుత్ సరఫరా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు అనుభవము విద్యుత్ ఉత్పత్తి పరిజ్ఞానంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటువంటి బొగ్గు సరఫరా ఒప్పందాలను కూడా కుదుర్చుకొని ఉండుండాలి వాళ్లే క్వాలిఫై అవుతారు టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి టెండర్లో నెగటానికి అని చెప్పి ఒక ముందస్తు షరతు ఉంది దాని దృష్టిలో పెట్టుకొని అదాని కంపెనీలో ఉన్నటువంటి ఒక రెండు పిల్ల కంపెనీలు ఒక కంపెనీకి ఒక కంపెనీకి మధ్య ఒప్పందం పెట్టుకున్నాయి అంటే ఒక కంపెనీ బొగ్గు సప్లై చేసేటట్టు ఎష్యూర్డ్ సప్లై రెండో కంపెనీ దాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేసేటట్టు ఈ రెండో కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్నటువంటి బిడ్డింగ్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయు మెమరాడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది తర్వాత దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా బొగ్గు దిగుమతులు పెరిగాయి ఇందా చెప్పినటువంటి పద్ధతుల్లో దిగుమతి చేసినటువంటి బొగ్గు పైన ఎక్కువ ధరలు కోట్ చేసి ప్రజల్ని ప్రభు ప్రభుత్వానికి ఆదాయాన్ని గణికొట్టడంతో పాటు ప్రజల పైన విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ ఛార్జీల బరో భా భారాల రూపంలో భారాలు మోపారు వీటన్నిటికి సంబంధించినటువంటి వివాదం ముదిరి ముదిరి చిలికి చిలికి గాలివాని అయినట్టుగా సుప్రీంకోర్టుకు వచ్చింది ఆ ఒప్పందాల్లో చేంజ్ ఆఫ్ లా అనే ఒక క్లాజ్ ఉంటుంది ఏదైనా చట్టాలలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఈ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు వాళ్ళ లాభాలు దెబ్బతింటే ఆ వచ్చిన నష్టాన్ని ఏ మేరకు లాభాలు దెబ్బతింటాయో ఆ మేరకు నష్టాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పం అంగీకరించాలి అనేది ఆ చేంజ్ ఆఫ్ లా క్లాజ్ యొక్క సారాంశం కానీ భారతదేశంలో మనందరికీ తెలిసినట్టుగానే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చేంజ్ ఆఫ్ లా విద్యుత్ రంగంలో విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సరఫరా అమ్మకాలు వీటికి సంబంధించినటువంటి కోణాలని అంశాలని నియంత్రించే చట్టాలు ఏవి మారలేదు కానీ అదాని గారు తనకున్నటువంటి సాన్నిహిత్యంతోనో పలుకుబడితోనో ప్రమేయంతోనో ప్రభావంతోనో వివిధ సంస్థలతోటి ఆ రిపోర్ట్ తెప్పించుకున్నారు రాజస్థాన్ ఒప్పందం రాష్ట్ర రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి విద్యుత్ ఉత్పత్తి ఒప్పందం విద్యుత్ సరఫరా ఒప్పందం అమలు కావడానికి కారణం ఏంటంటే చేంజ్ ఆఫ్ లా ఈ కారణంగా ప్రభుత్వ చట్టాలు మారిపోయినాయి కాబట్టి నేను పని చేయలేకపోతున్నాను ఈ మారినందుకు బాధ్యత చట్టాల మా చట్టాలు మార్చిన బాధ్యత ప్రభుత్వాలు కాబట్టి ప్రభుత్వాలు నాకు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి ఆ స్టాండ్ తీసుకొని కోర్టులో కేసు వేశాడు మారని చట్టాలు మారినట్టుగా ప్రభుత్వ విభాగాలు సుప్రీంకోర్టులోను వివిధ ట్రిబ్యునల్స్లోనూ వాంగ్మూలాలు ఇచ్చాయి దాని ఆధారం చేసుకొని అరుణ్ మిశ్రా గారు ప్రభుత్వ రాష్ట్ర రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అదాని ఎలక్ట్రిసిటీ లిమిటెడ్ లిమిటెడ్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీకి ఎనిమిది వేల కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి తీర్పిచ్చేసాడు అది ఆయన ఆఖరి తీర్పు రెండు రోజుల తర్వాత రాజీనామా పదవీ విరమణ చేశాడు బహుశా ఇప్పుడు కేంద్ర మానవ హక్కుల సంఘం చైర్మన్గా ఉన్నట్టుగా గుర్తు జనరల్గా కేంద్ర మానవ హక్కుల సంఘానికి చైర్మన్గా సుప్రీంకోర్టు పదవి విరమణ చేసినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు కానీ బీజేపీ ప్రభుత్వం అనేక అంశాల్లో డీవియేషన్స్ని తీసుకుంటున్నట్టు కానీ పక్కదారులు పక్కదారులు తొక్కుతున్నట్టు కానీ ఈ విషయంలో కూడా పక్కదారులు తొక్కింది ఇవాళ ఈ వివాదాస్పదం ఉన్నటువంటి తీర్పునిచ్చిన ప్రజలపైన ఎనిమిది వేల కోట్ల రూపాయల భారాన్ని మోపేటానికి కావాల్సినటువంటి తీర్పునిచ్చినటువంటి అరుణ్ మిశ్రా గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు ఇది భారతదేశంలో ఒక కార్పొరేట్ కంపెనీ ఏదైనా ఒక విషయాన్ని తను సాధించాలి అని చెప్పి అనుకుంటే ప్రభుత్వంలో వివిధ విభాగాలు ఆ కార్పొరేట్ కంపెనీల యొక్క అవసరాలు తీర్చడం కోసం ఎట్లా పనిచేస్తాయని అని చెప్పి చెప్పే ఒక మత్తు తునక